సాధారణంగా మనం భక్ష్యాలను శనగపప్పు బెల్లం లేదా కొబ్బరి చక్కెరతో భక్ష్యాలను చేసుకోవడం చూస్తుంటాం. కందగడ్డతో భక్ష్యాలను చేసుకోవడం మీరు ఎప్పుడైనా చూసారా? చూడకపోతే ఈ వీడియో మీకోసమే, మీరు కూడా ట్రై చేయండి. చిన్నపిల్లలకు అలాగే పెద్దలకు కూడా టేస్ట్ నచ్చుతుంది. దీనికి కావలసిన పదార్థాలు బెల్లం, ఇలాచీలు, కందగడ్డ, గోధుమ పిండి, నెయ్యి. తయారు చేసే విధానం: గోధుమ పిండిని కొద్దిగా నూనె ఉప్పు వేసి నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఉడికించిన కందగడ్డకు తురుముకున్న బెల్లాన్ని వేసి స్టఫింగ్ మిశ్రమాన్ని తయారు చేసుకోవాలి. ఇప్పుడు చూపిస్తున్న విధంగా ఇప్పుడు కలుపుకొని పెట్టుకున్న గోధుమ పిండిని నుండి చిన్న ఉండలుగా తీసుకొని చేతికి నూనె రాసుకొని గోధుమ పిండిని అరచేతిలో ఉంచుకొని కొద్దిగా చేతితో రొట్టెలా సాగదీసి అందులో కందగడ్డ మిశ్రమాన్ని పూర్తిగా మూసివేయాలి. ఎక్కడ లోపల ఉన్న ముద్ద కనబడకుండా జాగ్రత్తగా మూయాలి. ఇప్పుడు చపాతి చేసే పీట మీద లేదా ఆకు మీద కానీ నూనె రాసి ఈ తయారు చేసుకున్న ఉండను చేతితోనూ గుండ్రంగా వచ్చేలా రొట్టెలా కొంచెం లావుగానే ఒత్తుకోవాలి. లోపల పెట్టిన తీపి పదార్థం బయటకు రాకుండా ఒత్తుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెనం పెట్టి అది వేడెక్కాక కొద్దిగా నూనె రాసి పీట మీద తయారు చేసుకున్న భక్ష్యాన్ని అలాగే తీసి పెనం మీద వేసి పైవైపుకు ఆకు వచ్చేటట్లు వేసి భక్ష్యాలను చుట్టూ నూనె కానీ నెయ్యి కానీ వేస్తూ చపాతీలాగా తిరగవేస్తూ సన్నపు మంట మీద రెండు పక్కల ఎర్రగా కాల్చుకోవాలి. ఇప్పుడు భక్ష్యాలను రెడీ. ఈ భక్ష్యాలను నెయ్యి రాసుకొని వేడివేడిగా తింటే చాలా రుచిగా ఉంటుంది.